ప్రతి వర్గం కూడా ఇవాళ వీళ్ళని ఓడించడానికి సిద్ధంగా ఉంది. కాకపోతే ఈ ప్రభుత్వం అనేటువంటి ఒక బలం ముందు దాన్ని డిస్ప్లే కాకుండా ఆపారు ఇన్ని రోజులు. జీవో వన్లని అవన్నీ ఇవన్నీ పెట్టి నేను చెప్తున్నది, ఎమర్జెన్సీ రోజుల తర్వాత ఇందిరాగాంధీ ఎట్లా అయితే పతనం అయిందో బలం ఉపయోగించిన ప్రతిసారి కూడా ప్రభుత్వాలు పతనం అవుతున్నాయి. ఓకే, ఎంత పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం బలం ప్రజల మీద, సమాజం మీద, పార్టీ మీద ఉపయోగించిందో అంతే తిరుగుబాటు రేపొద్దున ప్రజలు చూపించబోతున్నారు. ఓకే సార్, అండ్ ఇక్కడ మూడు పార్టీలు అంటే జనసేన, టీడీపీ అండ్ బీజేపీ సార్, వీళ్ళని ఏ విధంగా మీరు కోఆర్డినేట్ చేశారు సార్ ఉరవకుండా? ఎందుకంటే నిన్న మొన్నటి వరకు వేరే రకంగా ఉన్నారు, ఇప్పుడు సడన్గా రావడం, కోఆర్డినేట్ చేయడంలో కొంతమేర అటు ఇటు కావడం అనేది జరుగుతుంది, అట్లాంటి ఫేసింగ్ ఏమన్నా జరిగిందా? ఏం లేదండి, ఇక్కడ ఎక్కడ కూడా బీజేపీతో కానీ జనసేనతో కానీ మాకు ఏ రకమైనటువంటి సమస్యలు కూడా లేవు. క్షేత్రస్థాయిలో డిఫరెంట్ పార్టీలు అయి ఉండొచ్చు కానీ ప్రజా సమస్యల మీద అందరూ పోరాడినటువంటి వాళ్ళు వాళ్ళ వాళ్ళ స్థాయిలో. ఎందుకు అనంటే ఇక్కడ ప్రజల అవసరాల కోసం పనిచేసినటువంటి వ్యక్తులే. రూట్స్ డిఫరెంట్ అయి ఉండొచ్చు కానీ అల్టిమేట్లీ వాళ్ళు కోరుకునేది ఏంది, ఉరవకొండలో తాగునీటి సమస్య ఉంది, నీటికి పరిష్కారం చూపాలని బీజేపీ వాళ్ళు అడిగారు, జనసేన అడిగింది, తెలుగుదేశం అడిగింది. ఓకే, సో లక్ష్యం ఒకటే కాబట్టి ఏ రకమైనటువంటి సమస్యలు కూడా క్షేత్రస్థాయిలో రావు. ఓకే, పక్క పక్క 100%. సార్ మీరు చెప్పడంలో రైతుల కోసం చెప్తున్నారు, నిరుద్యోగుల కోసం కూడా, ఉద్యోగ అవకాశాల కోసం చెప్తున్నారు, మహిళల గురించి ఎక్కడ కూడా మీరు ఇప్పటి వరకు చెప్పలేదు. సో మహిళలు అంటే అంటే టీడీపీకి అవసరం లేదా సార్? మీరు నేను చెప్పిన దాంట్లో మిస్ అయ్యారు. నేను ఉద్యోగాల కల్పనలో మహిళల ప్రాధాన్యత గురించి చెప్పుకుంటూ వచ్చాను. ఉరవకొండ పట్టణంలో మనం ఉమెన్కి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాల్సిన అవసరం గురించి నేను మాట్లాడాను. ఓకే, గార్మెంట్స్ ఇండస్ట్రీలో మగాళ్ళు పనిచేయరు. స్పెసిఫిక్గా మెన్షన్ చేసిన గార్మెంట్ ఇండస్ట్రీ అనేది మహిళలు మాత్రమే పనిచేసేటువంటిది. ఈ వేస్ట్ ప్రాసెసింగ్లో ఇద్దరు పనిచేస్తారు. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్, తిరుపతిలో కార్బన్ సెల్ ఫోన్లు తయారు చేసేది వచ్చింది, 7,000 మంది పనిచేస్తున్నారు మహిళలే. సింపుల్ సెల్ ఫోన్లు తయారు చేసే అసెంబ్లింగ్ యూనిట్. విశాఖపట్నంలో మీకు గార్మెంట్స్ యూనిట్ ఉంది, నాకు తెలిసి ఇప్పటికి 16,000 మంది పనిచేస్తున్నారు. బికాస్ నేను స్పెసిఫిక్గా చెప్పే ఇవన్నీ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఓరియంటెడ్. ఓకే, నీకు ఒక స్టీల్ యూనిట్ జిందాలు పెడితే 10,000 కోట్లు వస్తుంది కానీ ఆడ వచ్చే ఉద్యోగాలు 5,000. ఇక్కడ నేను 100 కోట్లు పెడితే 2,000 మందికో 3,000 మందికో నేను ఉద్యోగాలు ఇవ్వగలుగుతాను. నా లక్ష్యం ఎక్కువ ఉద్యోగాలు కల్పించాలనడంలో మహిళలకు ఉద్యోగాలు కల్పించాలి అనేటువంటిది. ఇది అర్బన్ ఓరియంటెడ్, టౌన్ టౌన్ చుట్టుపక్కల. కానీ గ్రామీణ వాతావరణంలో ఉన్నటువంటి మహిళలు చాలామంది ఉన్నారు. ఓకే, డ్వాక్రా మీద ఆధారపడి, డ్వాక్రా సంఘాల మీద ఆధారపడి, నిజంగా చెప్పాలంటే కుటుంబాల్ని నడుపుతున్నది ఇవాళ వాళ్ళే మహిళలే. ఈ రాయలసీమలో కుటుంబాలే నడుపుతున్నారు, నేను కళ్ళతో చూస్తున్నాను. ఇంటి యజమాని తెచ్చేటువంటిది కొంచెం బాధ కలగొచ్చు నేను మాట్లాడేటువంటి మాటలు. ఇంటి యజమాని తెచ్చేటువంటి ఆదాయం సగం ప్రభుత్వానికి పోతుంది సాయంత్రానికి. సగం ఏంది, సగం పైగానే సాయంత్రం, అంటే ఆ రోజు సాయంత్రానికే సగం పైగా రైతు దగ్గర నుంచి కూలి చేసి కష్టపడి ఏదైతే మొగుడు సంపాదిస్తాడో ఇంటికి వచ్చే లోపలే మళ్ళీ గవర్నమెంట్కి కట్ట వస్తున్నారు. ఓకే, తాగుడికి ఇవాళ కట్టాల్సిన పరిస్థితులు వచ్చినాయి. మెజారిటీ ప్రభుత్వాలు అలవాటు చేసినటువంటి పరిస్థితి వచ్చింది. బాధాకరమైన అంశం దీంట్లో ఏది, మరి ఇవాళ మరి కుటుంబం ఎట్లా గడుస్తుంది? ఏదైతే ఆమె కష్టపడుతుందో, పైసా పైసా కూడబెట్టుకుంటుందో, కూలికి పోయి తీసుకొచ్చింది పెడుతుంది, కొడుక్కి పెడుతుంది, మొగుడికి పెడుతుంది, హాస్పిటల్కి బిల్లులు పెడుతుంది, లేకపోతే బిడ్డ పెళ్లికి వస్తే కడుతుంది, బిడ్డ ఇంటికి వస్తే చూసుకుంటుంది, ఇవన్నీ నడుపుతున్నది ఇవాళ రాయలసీమ ప్రాంతం. నా అనుభవంతో చెప్తున్నా, అనంతపురంలో ఈ ప్రాంతంలో నడుపుతున్నది కుటుంబ పెద్ద పేరుకి మొగుడే కానీ కుటుంబాన్ని నడిపేది మాత్రం ఇవాళ ఆ ఇంటి యజమాని రాలే. ఓకే, రేపు జరిగే, సో డెఫినెట్గా నేను చేయగలిగింది ఏదైనా ఉంది అంటే వాళ్ళ జీవితాల్లో ఎట్లా మార్పు తీసుకురావాలి, ఇంక్లూడింగ్ వాళ్ళ హెల్త్ అండి. ఇవాళ ఉమెన్ హెల్త్ మోస్ట్ నెగ్లెక్టెడ్, రూరల్ హెల్త్లో వాళ్ళకి ఎంతసేపు నేంది, మొగుడు బాగుండాలి, పిల్లలు బాగుండాలి, ఇవి తప్ప ప్రయారిటీ. దానికి కడుపు నొప్పి వచ్చింది, తలనొప్పి వచ్చింది, జ్వరం వచ్చింది అని అంటే ఏదో ఒక మాత్ర వేసుకుంటే పోతుంది అని కానీ ఆమె హాస్పిటల్కి పోయి చూపించుకోవాలని ఆలోచన రాదు. అదే మొగుడికి బాగాలేకపోతే తరుముతుంది, నువ్వు పోతావా లేదా హాస్పిటల్కి అని. సో మెడికల్ హెల్త్ సర్వీసెస్ని బ్యూటిఫుల్గా మేము ఒక ప్లాన్ చేసుకున్నాం. ఉమెన్ హెల్త్ని ఎట్లా, ఆమె బాగుంటుంది, కుటుంబం బాగుంటుంది,
ఆమె బాగుంటుంది, కుటుంబం బాగుంటుంది. 5000 రూపాయలతో 7000 రూపాయలతో నయమయ్యేటువంటి జబ్బుల్ని 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టే స్టేజ్కి వెళ్తున్నాం. ఎందుకు? ప్రైమరీ దశలో వాటిని గుర్తించకపోవడం వలన. సో హెల్త్ మీద మాకు స్పెసిఫిక్గా ఉంది. రూరల్ ఉమెన్, గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఉమెన్కి ఎట్లా ఉపాధిని పెంచాలి, ఓకే, వాళ్ళకి ఎకనామిక్ యాక్టివిటీ ఎట్లా పెంచాలి, కూల్ చేసుకుంటే వచ్చే డబ్బులు కాదు, అది నువ్వు నేను చెప్పక్కర్లా, వాళ్ళ శ్రమతో వాళ్ళ రెక్కల కష్టంతో వాళ్ళు చెమటొడిచి ఎండకు పోయి సంపాదించుకునేది. వాళ్ళకి ప్రభుత్వ పరంగా నువ్వేదో అప్పు ఇచ్చి నువ్వేదో గొప్ప చేశాననేది కాదు, ఈ అప్పుతో పాటు వాళ్ళు అభివృద్ధి చెందడానికి నువ్వేం చేసావు. వాళ్ళు అప్పడాలు చేస్తే నువ్వు మార్కెటింగ్ చేసి పెడతావా, వాళ్ళు అగరబత్తీలు చేస్తే నువ్వు అమ్మి పెడతావా, వాళ్ళు ఇంట్లో కూర్చుని వాళ్ళు చేసే పనికి నువ్వు ఆదాయాన్ని ఎట్లా ఇస్తావు అనే దగ్గర గవర్నమెంట్ రోల్ వస్తుంది. అది చేయాల్సింది గవర్నమెంట్లు. నీకు అప్పిచ్చాము, అప్పిస్తే నువ్వు కడుతున్నావు వడ్డీ, అప్పిస్తే నా రెక్కల కష్టంతో ఆ తల్లి కష్టపడుతుంది, ఆమె పని చేసుకుని మళ్ళీ ఆమె కడుతుంది. గవర్నమెంట్లు కట్టడం లేదు ఇక్కడ అప్పులు, అప్పులు ఇవ్వడమే గొప్ప కింద చెప్పుకుంటున్నాయి గవర్నమెంట్లు. ఇవాళ ఇవాళ వాళ్ళు పని చేస్తే ఆ పనికి నువ్వు మార్కెటింగ్ చేయి. ఇంట్లో వాళ్ళు చేసేటువంటి పని, చేతి వృత్తులు బ్రహ్మాండంగా ఉన్నాయి. అట్లాంటి వాటి మీద ఇప్పుడు మా దగ్గర వీవర్స్ ఉన్నారండి, ఉరవకొండ టౌన్లో 12,000 మగ్గాలు ఉండేవి, ఇవాళ 8 మగ్గాలు వచ్చినాయి. వాళ్ళకి మార్కెటింగ్ క్రియేట్ చేయగలిగితే బ్రహ్మాండమైనటువంటి ఆదాయం సంపాదించేటువంటి చేతి వృత్తుల్లో ఇవాళ భయంకరంగా దెబ్బతిన్నది ఎవరు అంటే మా వీవర్స్. ఆ వీవర్స్ నువ్వు మార్కెటింగ్ క్రియేట్ చేస్తే ఎందుకు రావు? ఆ పొద్దున 6 గంటలకు గుంతలో కూర్చుంటే మగ్గం నేయడానికి, సాయంత్రం వరకు నేస్తే కూడా వారం రోజులు పడుతుంది ఒక చీరను ఫుల్ఫిల్ చేయడానికి. ఎంత కూలి గిట్టుబాటు అవుతుంది? కర్మ ఉంటే, అదృష్టం ఉంటే 700 గిట్టుబాటు అవుతుంది, లేదంటే 300 రూపాయలు అవుతుంది. అదే నువ్వు మార్కెటింగ్ క్రియేట్ చేస్తే లాభం ఎవడు తింటున్నాడు? మధ్యలో దళారీలు పెద్ద పెద్ద కంపెనీలు తింటున్నాయి. నువ్వు మార్కెటింగ్ క్రియేట్ చేయి, అది గవర్నమెంట్ చేయాల్సింది. మైనారిటీలు ఉన్నారు, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్. ఇదే నేను చెప్తున్నాను, ఏది గార్మెంట్స్ ఇండస్ట్రీని బ్రహ్మాండంగా చేసుకోగలరు. ఓకే. అండ్ సార్, ఇప్పుడు జగన్ అంటేనే మామయ్య అని చెప్పేసి మనం యాడ్స్లలో చూస్తున్నాం, టీవీలలో చూస్తున్నాం. సో మహిళలకు చంద్రన్న అన్నగా నిరూపించుకుంటాడా, జగన్ అన్న నిరూపించుకున్నట్టు ఏం చెప్తారు? మీరే చెప్పారు కదా, జగన్ మామ కంసమామ అని. ఓకే, నేను కంసుడు గుర్తుకు వస్తాడు, దాని గురించి ఇంకా అన్నది వేరే ఎవరు గుర్తుకు రారు ప్రపంచంలో, అన్నలు ఒకరే గుర్తుకు వస్తారు, మామలు అంటే మాత్రం కంసుడు గుర్తుకు వస్తాడు, ఇంకా వేరే ఎవరు గుర్తుకు రారు. ఓకే సార్. సో కాబట్టి డెఫినెట్గా ఈ ప్రాంత ప్రజల రుణం తీసుకోవడానికి నా శాయశక్తుల శ్రమిస్తా. ఫైనల్లీ ఎందుకనంటే ఇంతకాలం నన్ను రాజకీయంగా ఆదరించారు వాళ్ళకి, ఇది నా బాధ్యత, అది నా రెస్పాన్సిబిలిటీ, నేను చెయ్యాలి అనేటువంటిది నా బాధ్యత. అవతలోడికి లేదు అది కళ్ళ ముందు. ఎందుకు? 5 ఏళ్ల టైంలో నువ్వేం చేసావు? నేను ఇవాళ చెప్పడం కదా, 5 ఏళ్ల టైంలో నేను ఉరవకొండకి చేశాను అని నువ్వేం చెప్పుకుంటున్నావు? జూనియర్ కాలేజ్ తెచ్చినా మేమే బిల్డింగ్లు కట్టాం, డిగ్రీ కాలేజ్ తెచ్చినా భూమి మేమే కొన్నాం, బిల్డింగ్లు మేమే కట్టాం, ఆ తర్వాత ఆర్డిటీని అడిగి కట్టించాం, నేషనల్ హైవేలు తెచ్చినా మేమే తెచ్చాం, డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టులు తెచ్చినా మేమే తెచ్చాం, హాస్పిటల్ తెచ్చినా మేమే తెచ్చాం, తెలుగుదేశం గవర్నమెంట్లోనే ఇవన్నీ తెచ్చాను తప్ప, మేము తీసుకొచ్చింది తప్ప ఏం చేసాం? ఒక్కటి పేరు చెప్పుకోవడానికి,